ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతేవాని జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం। సంవత్సరానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి, మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం నాలుగు నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది, దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది। అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం। మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి, అదే మకర రాశిలో శ్రవణం నాలుగు పాదాలు, ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటుంది। ఈ ఉత్తరాషాఢ మకర రాశి వారికి ఫైనాన్స్ సంబంధించిన విషయంలో కొంచెం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం ఇట్లాంటివి ఉంటాయి, కానీ తొలగిపోవడం కూడా జరుగుతుంది, దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు। కాకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ వారికి। అదేవిధంగా సడన్గా లాభాలు, ఆకస్మికంగా కొన్ని కొన్ని మంచి మలుపులు కూడా తిరుగుతుంది లైఫ్ అందులో, ఎటువంటి సందేహం లేదు రెండు మూడు నాలుగు పాదాల వారికి। అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో గతంతో పోల్చుకున్నట్లయితే, ఎందుకంటే శ్రవణం వారికి గతంలో స్వల్ప ధనలాభం మాత్రం ఉండేది గత నాలుగు నెలల్లో, ఇక్కడి నుంచి కొంతవరకు పార్ట్నర్స్ యొక్క సహకారం మూలంగా జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు శ్రవణం వారికి, వారి మూలంగా వీళ్ళ లైఫ్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అవ్వడం అనేటువంటిది కొంత కనిపిస్తుంది। అయితే ఇక్కడ రాహు యొక్క బలం ఈ మకర రాశి వారికి చాలా బాగుంది, రాహుబలం వల్ల ఏం జరుగుతుంది చూసుకున్నట్లయితే, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ చేసేటువంటి దాంట్లో రాహు ఉన్నాడు, వీలైనంత మటుకు ఈ నాలుగు నెలల్లో ఏదైనా ఒక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని రండి, అందులో ముఖ్యంగా ఏదైనా విష్ణు ఆలయం కానీ అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అవ్వచ్చు లేదా గణపతి ఆలయానికి వెళ్ళి వచ్చినట్లయితే కూడా మీకు ఏదైతే కొంచెం ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం కూడా ఇన్ని రోజులు రాశిలో సంచరించి సంవత్సరం నుంచి ధనస్థానంలో సంచరిస్తున్నాడు మకర రాశి వారికి, కాబట్టి ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, ముఖ్యంగా ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలకి ఇప్పుడు క్షేత్రానికి వెళ్తే ఒక ఫలితం ఉంటుంది, దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా ధన విషయాల్లోని, అదేవిధంగా ఈ యొక్క కుటుంబ సంబంధించిన విషయాల్లోని, కుటుంబీకుల్లో ఎవరైనా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ వల్ల వచ్చేటువంటి అనవసరమైన స్ట్రెస్లు సంబంధించిన విషయంలోని చాలా మట్టుకు కంట్రోల్ అనేటువంటిది అవుతుంది। అదేవిధంగా మీరు ఎవరికైనా పని వాళ్ళకి అంటే మీ కిందన పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మీ కింద స్టాఫ్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి మనీ ఇచ్చే విషయంలో రాతపూర్వకంగా రాసుకోండి, నోటి రూపంలో అంటే సరే నేను ఇచ్చిన గుర్తుపెట్టుకుంటాను లేనుకుంటే అక్కడ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ యొక్క విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితామ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది। ఈ కాందాయ ఫలం కానివ్వండి లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి। జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు అంటే డేటు టైము ప్లేసు మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా అంటే సమయాన్ని ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది। ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు ఫలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు
మేష నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు. అంటే ఏ డైరెక్షన్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇట్లా రకరకాలు మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏంటి, ఆ రెండింటికి కలిపినటువంటిది తీసుకోవాలి. ఇప్పుడు కూడా అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పుపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ వివాహంతో పాటు సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలి అని లేదు, గుర్తుపెట్టుకోండి. చిన్న నామస్మరణ ధనం లేదు, కేవలం లలితాహాస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుందేమండి, మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీస్తే దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతిదీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.